విశాఖలో వింత గొడవ. పందుల కోసం అధికారులతో గొడవలు. మున్సిపల్ కార్మికులపై చేయి చేసుకున్న పందుల పెంపకదారులు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పందుల పెంపకదారులు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో పందుల నిర్మూలనలో భాగంగా మున్సిపాలిటీ సిబ్బంది ఈ రోజు నర్సీపట్నంలోని పలు ప్రాంతాల్లో పందులను పట్టుకున్నారు. అయితే పట్టుకున్న పందులను వెంటనే విడిచిపెట్టాలని పందుల పెంపకందారులు మున్సిపల్ కమిషనర్ కనకారావుతో వాగ్వాదానికి దిగారు. అయితే మున్సిపల్ కమిషనర్ పందుల వల్ల నర్సీపట్నం పురపాలక ప్రజలు పలు ఇబ్బందులు మరియు రోగాలకు గురవుతున్నారని, పందులు విడిచిపెట్టేది లేదు అని చెప్పడంతో పందుల పెంపకందారులు నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ కనకారావుతో పాటు మున్సిపల్ కార్మికులపై దాడి చేశారు. దాడి చేయడంతో మున్సిపల్ కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ దాడి జరిగే సమయంలో నర్సీపట్నం ఎస్ఐ సంఘటన స్థలంలో ఉండడంతో దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్లారు. మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పందులు పోయి ఇబ్బంది పెడుతున్నాయి. అయినా కళ్ళకి యజమాని చూసుకొని వాళ్ళు ఏదో దొరికిన అన్నం ఒక చోట తీసుకొని చాలా ప్రాంతాల్లో నివాస ప్రాంతాలుగా ఏర్పరుచుకున్నారు. గుళ్ళుల్లోకి వచ్చేస్తుందని, గుళ్ళు మసీదుల్లోకి వెళ్ళిపోతున్నాయని, అలాగే ప్రార్థనా మందిరమైన చర్చిల్లోకి వెళ్ళిపోతున్నాయని ప్రతి చోట నుంచి నాకే ప్రత్యక్షంగా ఫోన్లు నేనే రిసీవ్ చేసుకుంటున్నాను. దీన్ని రూపుమాపేసి కంటిన్యూగా ఒక వెహికల్ తిరుగుతుంది. నాకు నా సిబ్బందికి రక్షణ కావాలని కేసులు, వీళ్ళ మీదంతా కూడా స్థానికంగా ఉండే అందరి మీద నేను కేసులు పెట్టి నాకు రక్షణ కావాలని కోరుతున్నాను.